పాము కాటు వేయగానే మనం వెంటనే చేయవలసిన పనులు తెలుసుకుందాం. పాము కాటు వేస్తే మనిషి చావడు అనే ఈ విషయాన్ని పాము కాటుకు గురైన వ్యక్తికి పదే పదే చెబుతూ ధైర్యాన్ని నింపాలి. అతన్ని నమ్మించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పాము కాటుకు కాకుండా భయంతోనే 190 మంది చనిపోతున్నారు అనేది పరిశీలనలో తేలింది. మన ప్రాంతంలో ఉన్నటువంటి పాములలో 95% విషం లేని పాములని, కేవలం 5% మాత్రమే విషపూరితమైన పాములని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అందుకని రోగికి ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేయవలసిన వాటిలో అతి ముఖ్యమైనదిగా మనం గుర్తించాలి. తరువాత ఏం చేయాలో చూద్దాం. పాము కాటు. పాము అనగానే అందరికీ భయం. పాము కాటు వేసిందంటే ప్రాణం పోయినట్టే అన్నది అపోహ మాత్రమే. అసలు పాముల గురించి సరైన సమాచారం లేకపోవడమే ఈ అపోహలకు, అపనమ్మకాలకు కారణం. పాముల్లో చాలా రకాలున్నాయి. పాములు ఎన్ని రకాలుగా ఉన్నా ప్రధానంగా రెండే జాతులుగా వాటిని విభజించాలి. విషం ఉన్న పాములు, విషం లేని పాములు. నిజానికి విషసర్పాల కన్నా విషం లేని, ప్రమాదం కలిగించని పాములే ఎక్కువ. అయితే పాముకాటు గురించి అశ్రద్ధ చేయకుండా తక్షణమే సమీప ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడం మంచిది. విషం కలిగిన పాముల్లో ముఖ్యమైనవి కాచుపాము, రక్తపింజర, కట్లపాము. రెండు కాటలు కనపడినాయి, మనం ఏం చేయాలా? ఇక్కడ ఉన్నంత టైం వేస్ట్, హాస్పిటల్లో తీసుకుపోదాం పండి పదాము. పాము కరవగానే భయాందోళనకు గురి కావద్దు. దానివల్ల రక్త ప్రసరణ పెరిగి విషం త్వరగా వ్యాపించే ప్రమాదం ఉంది. బంధుమిత్రులు రోగికి ధైర్యం చెప్పాలి. పక్కనున్న వారు ఆ పాము విషసర్పమో కాదో గుర్తించే ప్రయత్నం చెయ్యాలి. దానివల్ల చికిత్స మరింత ఖచ్చితంగా అందచేయవచ్చు. పాము కాటు వేసిన పైభాగంలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో అందుబాటులో ఉన్న గాజుగుడ్డను తాడుగా పేని గట్టిగా కట్టాలి. అలాగే పాము కాటుకు గురైన వ్యక్తికి నీళ్లు కాని, ఇతర పానీయాలు కాని త్రాగించకూడదు. ఆలస్యం చెయ్యకుండా సాధ్యమైనంత తొందరగా దగ్గరలోని ఆసుపత్రికి రోగిని తీసుకువెళ్లాలి. అన్ని గ్రామాలకు ఇప్పుడు 108 ఉచిత అంబులెన్స్ సౌకర్యం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. శాస్త్రీయమైన చికిత్స సాధ్యమైనంత త్వరగా అందించడమే ఉత్తమం. మరికొందరు పాము కరిచిన ప్రదేశంలో ఘాటు పెట్టి నోటితో విషం పీల్చేస్తామంటారు. పాము కాటు వేయగానే విషం రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుకుంటుంది కాబట్టి దీనివల్ల ప్రయోజనం ఉండదు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాము కాటుకు ఉచిత చికిత్స లభిస్తుంది. వైద్యునికి రోగి గురించిన సమాచారాన్ని ముందే అందజేస్తే త్వరగా మెరుగైన చికిత్స అందే వీలుంది. విషసర్పాలు వేర్వేరుగా ఉన్నట్టే వాటి కాటు వల్ల బాధితుల్లో కనిపించే లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. సాధారణంగా విషసర్పం కాటులో ఈ లక్షణాలు కనిపించవచ్చు. కాటు ప్రదేశంలో
పాము కోరల గాయం స్పష్టంగా కనిపించి నొప్పి తీవ్రంగా ఉంటుంది. నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు, గొంతులో ఏదో దిగని పరిస్థితి తలెత్తచ్చు, చొంగ కారవచ్చు. కళ్ళు మగతగా శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. కాబట్టి అశ్రద్ధ చేయకుండా, సొంత వైద్యం చేస్తూ కాలం వృధా చేయకుండా, కాటు వేసిన వెంటనే పసురు పిండడాలు, అంత్రాలు మంత్రాలు ఇవన్నీ కూడా ఆటవికమైన అశాస్త్రీయమైన పద్ధతులు. మూఢనమ్మకాలు నమ్మకండి. పాము కాటు వేసిన వెంటనే రోగికి ధైర్యం చెబుతూ వీలైనంత తక్కువ సమయంలో దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో వైద్యం చేయిస్తే మనిషి ప్రాణాలు తప్పక కాపాడవచ్చు. ప్రతి విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచిద్దాం, నవ సమాజాన్ని నిర్మిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఆప్తులకు సెండ్ చేయండి.